కేశవ ఇప్పుడు సప్లై గారు పోయిందా? నేను నిజామాబాద్ జిల్లా డిసి హక్కుల పరిరక్షణ మరియు సంక్షేమ సంఘం చెప్పాను. అది కాకుండా ఎవ్రీ టైం అతను వచ్చి రిప్రజెంట్ చేస్తున్నాను సార్, నిన్నే వచ్చాడు నా దగ్గరికి, అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే ఇప్పుడు ల్యాండ్ ఇది సర్వే చేశాను. కోట్ల 89 లక్షల చిల్లర డబ్బులు ఇక్కడికి విచ్చేస్తే మంజూరు చేసిన దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి రెండు రెవెన్యూ డివిజన్లకు ఇన్ఛార్జ్ ఏపీడబ్ల్యూ కొనసాగుతున్నటువంటి నిజామాబాద్ ఏపీడబ్ల్యూ దేవదాస్ గారు ఈ కుంభకోణంలో బీసీ విద్యార్థుల పేద విద్యార్థులకు సంబంధించినటువంటి దాంట్లో కుంభకోణానికి పాల్పడడం జరిగింది. అయితే నాటి కలెక్టర్ బి రామాంజనేయులు గారు ఇలా ఎందుకు చేశావు, ఆయన ఎస్సీ అయిన అందుకే నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఆయన్ని మందలించి ఆయనకు బెదిరించడం జరిగింది. కాబట్టి దయాసాగర్ సార్ బీసీ అయినందుకే మొత్తం అంతా కలిపి ఈరోజు ఇంతకుముందు మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పాడు బీసీలపై ఎటువంటి చిన్న చూపు జరుగుతుంది, ఎంత కనగొదుతున్నారని చెప్పేసి కేవలం వాళ్ళ చేతిలో ఉన్న బ్రహ్మాస్త్రంతో మమ్మల్ని అందరి ఎన్నోళ్ళు ఇట్లా భయపెట్టి అనగొదొక్కాలని చెప్పి చూస్తారని చెప్తా ఉన్నాం. ఇక్కడున్న ఈ కలెక్టర్ నిర్లక్ష్యం కూడా మేమంతా కూర్చోడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి శాసనసభాపక్ష కమిటీకి తెలియజేస్తా ఉన్నాం. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కానీ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఏ విధంగా అమలు అవుతున్నాయి, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఈనాడు ఆంధ్రప్రదేశ్ విధాన మండలి వెనకబడి తరగతి వర్గాల కమిటీ నిజామాబాద్ రావడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మీ యొక్క వినియోగ పత్రాలు చెప్పేటువంటి వాళ్ళు క్షుణ్ణంగా పాయింట్స్ నో స్పీచెస్. సో మీ సంఘం తరఫున కానీ మీ వ్యక్తిగతంగా కానీ ఏం సమస్య ఉందని కమిటీ దృష్టికి తీసుకొస్తాయి, తద్వారా కమిటీ ప్రభుత్వానికి శాసనసభకు శాసనసభకు రికమెండ్ చేసి ఆ యొక్క సమస్యను పరిష్కారం చేయడానికి కమిటీ కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది.